హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఫైవ్. రైట్ నో ప్రజెంట్ ఇప్పుడైతే మనం మన నెల్లూరులో ఉన్నటువంటి ది రైల్ రోడ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇదైతే మన చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ట్రైన్లో ఫుడ్ సర్వ్ చేయడం. బేసిక్గా ఈ టైప్ ఆఫ్ ఫుడ్ సర్వింగ్స్ అనేవి అవుట్కట్స్లో, అవుట్ ఆఫ్ బార్డర్స్లో చాలా అంటే చాలా బోల్డ్ ఉండొచ్చు. బట్ మన నెల్లూరులో ఇదైతే ఫస్ట్ టైం పెట్టారు. అండ్ లోపలికి వెళ్ళాక అక్కడ అంబియన్స్, అదేవిధంగా సిట్టింగ్, అండ్ మోర్ ఓవర్ అక్కడ ఫుడ్ టేస్ట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మేకింగ్ ఎలా ఉండబోతుంది అన్నీ కూడా చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. యార్ ఎట్ ప్రజెంట్ అయితే ది రాయల్ రోడ్ రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాం. అండ్ అంబియన్స్ చూస్తున్నారు కదా, చాలా సింప్లీగా సూపర్గా ఉంది. అండ్ వాల్ మొత్తం ట్రైన్ పిక్చరైజేషన్స్తో డెకరేట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా నేచర్ని కూడా ఆర్టిఫిషియల్గా ఇక్కడంతా కూడా డెకరేట్ చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి కిచెన్ సెక్షన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఒకసారి మొత్తం ఏ విధంగా ఉంది, వర్క్ ఏ విధంగా చేస్తున్నారు, ఆ ఫుడ్ని ఏ విధంగా మేక్ చేస్తున్నారు అని కూడా చూసాను. సెక్షన్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూస్తే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా సెటప్ ఉంది. మొత్తం ఉన్నటువంటి చెఫ్స్ అందరూ కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చెఫ్స్ అని చెప్పొచ్చు. చాలా నీట్గా ఫుడ్ని అయితే హైజీనిక్గా మేక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మేక్ చేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ట్రైన్లో ఏ విధంగా వెళ్తుందో మరికొద్ది క్షణాలను చూసేస్తాం. హాయ్ ప్రవీణ్ గారు. హాయ్. మొత్తానికి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఈ కాన్సెప్ట్, ఈ థాట్ మీకు ఏ విధంగా వచ్చింది? ఓకే, నెల్లూరులో చాలా నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఓకే, మనం ఏదో కొత్తగా కొద్దిగా డిఫరెంట్గా పెట్టే రెస్టారెంట్ ఫీల్డ్లో కొత్త ట్రెండ్ సెట్ చేద్దామని మాకు ఈ ఆలోచన వచ్చింది. చూసారు కదా ఎలా ఉందో ఇంటీరియర్ కానీ, నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చాయి డిజైన్స్ కానీ, మొత్తం సెటప్ కానీ ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. మీకు నెల్లూరులో కాకుండా ఇది వరకు ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? ఓకే, మాకు గుంటూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. మాకు దీనికన్నా కొద్దిగా ఇది 100 సీటింగ్ అయితే అది ఒక 250 సీటింగ్ వరకు ఉంది. అది కూడా గుంటూరులో చాలా బాగా రన్ అవుతుంది. మొత్తం మీద ఇక్కడ చాలా డిఫరెంట్గా కోల్కతా, ఢిల్లీ, నెల్లూరు ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్తో ఒక్కొక్క స్టేషన్లో ఉన్నట్టు ఆ సెటప్ అనేది సెట్ చేశారు. నిజంగా ఇన్ని బ్రాంచెస్ అయితే పెడతారా ఫ్యూచర్లో? మా ఫుడ్ క్వాలిటీ, మా సెటప్ అంటే క్వాలిటీగా ఇస్తున్నాం మేమైతే. డెఫినెట్గా కస్టమర్లందరూ నచ్చినట్లయితే మేము ఈ సెంటర్లో మొత్తం ప్రతి ఒక్క ఊర్లో కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాం. అయితే ప్రజెంట్ ఈ ట్రాక్ అయితే ఏదైతే ఉందో దారి తప్పేమన్నా వస్తుందా ఏంటి ట్రైన్ ఇక్కడికి? నేను చెప్పడం కాదు, మా ఐటమ్స్ మీరే టేస్ట్ చూడండి సార్, ఎలా ఉంటుందో టేస్ట్ మీరే చెప్తారు. ఓకే ఓకే. ఇదే కాదు, జస్ట్ ట్రైలర్ మాత్రమే, జస్ట్ ఓన్లీ స్టార్టర్ మాత్రమే. ఓకే ఓకే. ప్రతి ఐటమ్స్ మీరు తిని చెక్ చేసి మీరే చూడండి మా టేస్ట్ ఎలా ఉందో. ఓకే, నేను టేస్ట్ చేసి చెప్పడమే కాకుండా ఇక్కడ పర్టికులర్గా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని కూడా అడిగి వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి నేను చెప్పేస్తాను. డెఫినెట్గా మీరు తింటున్న ప్రతి ఒక్కరిని అడగండి మా ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో, మా సర్వీస్ ఎలా ఉందో మీరే చెక్ చేసి చెప్పండి. యా ష్యూర్, డెఫినెట్లీ. బాగా ఆకలేసే టైంకి మంచిగా స్టార్టర్ అయితే తెప్పించారు. మరి కొద్దిసేపట్లోనే ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ రాబోతున్నాయంట. అండ్ ఇదైతే డ్రాగన్ చికెన్? డ్రాగన్ చికెన్ స్టార్టర్. ఓకే, స్టార్టర్ మీరు చెప్పండి, టేస్ట్ చూడండి. చూసేదానికైతే ఘాటు మిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉంటుంది కదా ఆ టైప్లో ఉంది. అండ్ ఒకసారి టేస్ట్ చేసి అయితే చెప్తాను ఎలా ఉందో. చాలా ఎమ్మీగా ఉంది, తింటుంటే కొంచెం జ్యూసీగా కూడా ఉంది. డ్రాగన్ చికెన్ అనేది అసలు ఎందుకు వచ్చింది? యాక్చువల్గా డ్రాగన్ చికెన్ అనే పేరు నాకైతే తెలీదు, బట్ రియల్లీ చాలా క్రిస్పీ కమ్ ఎమ్మీగా ఉంది. అయితే యాక్చువల్గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతూ ఆపేసాను. ఇంతకీ ఈ ట్రైన్ సెటప్ అయితే జబర్దస్త్గా ఉంది కాబట్టి ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెప్పించారు? ఈ మెటీరియల్ అంతా యూఎస్ఎస్ సెటప్.
యూఎస్ నుంచి తెప్పించారు. ఓకే, మీరు తినండి. యా, ఫుడ్ అయితే నిజంగా డ్రాగన్ చికెన్ అయితే చాలా బాగుంది. బిర్యానీ కూడా డెఫినెట్గా టేస్ట్ చేసి మీరే చెప్పాలి. తప్పకుండా తప్పకుండా. నిజంగా సెటప్ మాత్రం చాలా ఫన్నీగా ఉంది. పిల్లలు అయితే ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ డెఫినెట్గా వస్తారు, దాంట్లో తిరగలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ ట్రైన్లో ఫుడ్ రావడం అనేది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మనం బయట చూస్తే రోబోలో ఫుడ్ సర్వ్ చేయడం, అదేవిధంగా జైల్ మండీస్ చూస్తుంటాం, జైల్ ఫుడ్ కూడా చూస్తుంటాం. బట్ ట్రైన్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఓకే, టేస్ట్ చేసి అయితే ఫుడ్ చెప్పేస్తాను. ఇందాకేమో డ్రాగన్ చికెన్ తిన్నాం, ఎప్పుడేమో చికెన్ బిర్యానీ. చికెన్ అయితే కథం, చికెన్ బిర్యానీ మామూలుగా లేదు. నెక్స్ట్ ఐటెం తందూరి చికెన్. అండ్ మనం టేస్ట్ చేయడానికి మంచి ఫ్లేవర్ని కూడా ఇచ్చారు. సూపర్ 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 ఓవరాల్గా ఉండే ఐటమ్స్, డ్రాగన్ చికెన్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, తందూరి కావచ్చు, చాలా బాగా నచ్చాయి. నా రివ్యూ అయితే నేను ఇచ్చాను. మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే డైరెక్ట్గా అడిగి ఫుడ్ ఏ విధంగా ఉందో వారి మాటలోనే తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్, ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి మేము ఫస్ట్ టైం రావడము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, ఫిష్ కానీ చికెన్ కానీ. ఇప్పటివరకు మేము ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తాం, చాలా బాగుంది. ఇంకో ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడికి రావడం చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ట్రైన్లో రావడం ఫుడ్ సర్ప్రైజింగ్గా ఉంది ఫీల్. ఇంకా నాకు తెలిసి పిల్లలు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారని నా ఒపీనియన్. ఎందుకు ఏం ఫుడ్ ఆర్డర్ చేశారు, వాటిలో మీకు ఏం బాగా నచ్చింది? డ్రాగన్ చికెన్ ఆర్డర్ చేస్తాం, చాలా బాగుంది. అండ్ అపోలో ఫిష్ కూడా మంచి టేస్ట్ ఉంది. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇదివరకు 2 times వచ్చారా? థర్డ్ టైం వచ్చారు. ఎందుకు ఏం ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు? చికెన్ బిర్యానీకి ఇదివరకు, ఇప్పుడు వచ్చి ఫ్రైడ్ రైస్. ఇక్కడ బేసిక్గా ఏ టైమ్స్ బాగుంటాయి మీరు ఇప్పుడు వరకు టేస్ట్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్? చికెన్ బిర్యానీ బాగుంది. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా అనిపిస్తుంది ఫుడ్ ఇక్కడ? యా, బాగుందండి. ఇదివరకు ఎన్ని టైమ్స్ వచ్చున్నారు? నేను ఇట్లాంటివి అయితే కాన్సెప్ట్ హైదరాబాద్లో చూశాను. ఓకే. నెల్లూరులో ఇంప్లిమెంట్ చేశారంటే ఫస్ట్ టైం ఒక 4 months బ్యాక్ వచ్చాను. సో ఇది తర్వాత రెగ్యులర్గా వస్తూనే ఉన్నాను. ఇది 4th time కావడం. 4 times వచ్చారా ఇక్కడికి? అంత బాగా నచ్చిందా? యా, ఇక్కడ ఒక స్పెషల్ బోన్లెస్ బిర్యానీ ఉంది, అది బాగుంది. సో దానికోసం వచ్చింది. అండ్ ఓవరాల్గా చూస్తే బోన్లెస్ బిర్యానీ కాకుండా ఇంకేం నచ్చాయి? అండ్ స్టార్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. స్టార్టర్స్ బాగుంది. యా, వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. యా, అండ్ సర్వింగ్ కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. అంతా బాగుంది. మొత్తం డిజైనింగ్ అంతా బాగుంది, డిఫరెంట్ లుక్. అంటే బయట ఆబ్వియస్లీ ఇప్పటికే చాలా రెస్టారెంట్లకి అయితే వెళ్ళుంటారు, ఇక్కడ రెస్టారెంట్లో మీకు చూస్తే ఆ ఫీల్ ఏ విధంగా ఉంది? అసలు ట్రైన్లో తిన్నట్టే ఉంది. చూసారు కదా, ది రాయల్ రోడ్ రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయో నేను చెప్పడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పేశారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి రావాలి, ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మన వీడియో కింద కామెంట్ కూడా చేసేయండి. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రోగ్రాంలో అయితే కలుసుకుందాం. అంటే ఇలా కీప్ స్మైలింగ్. కెమెరామెన్ కార్తిక్తో దినేష్.